అనగనగా ఒక ఊరిలో. వెయిట్ వెయిట్, మనది హర్రర్ స్టోరీ కాదు కదా, మరి ఆ ఎఫెక్ట్ అవసరమంటారా మాస్టారు? ఇదిగో రైటరు, లెంత్ ఎక్కువ అవుతుంది, పాయింట్కి రా. సరే, కథలోకి వెళ్దాం పదండి. అనగనగా ఒక ఊర్లో ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు 24 గంటల్లో చనిపోతున్నారు. అలాంటి ఆ బిల్డింగ్లోకి ఒక ముగ్గురు వ్యక్తులు వెళ్ళారు. ఈ ముగ్గురికి 24 గంటల్లో మరి ఏం జరుగుతుందో చూద్దాం. హలో, ఏంట్రా పొద్దు పొద్దునే నీ కోల? చెప్పేది వినరా, మన అఖిల్ గారు కూడా లైన్లోనే ఉన్నాడు. మ్యాటర్ ఏంటో చెప్పండి రా. నిన్న మనం వెళ్ళిన బిల్డింగ్ గురించి ఎంక్వైరీ చేశారా? వింటే షాక్ అవుతారు. ఏమైందిరా చెప్పరా? అక్కడికి వెళ్ళిన వాళ్ళు 24 అవర్స్లో చనిపోతారంట. చాలా మందికి ఇలాగే జరిగిందంట. రేపు ఆపిస్తారా? నేను వద్దు 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 అని మొత్తుకుండా వెళ్ళదు కదరా, ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదురా. ఈ సాయిగాడు ఏం పీకుతున్నాడు? ఉన్నాండ్రా మావా, అయినా ఇవన్నీ రూమర్స్ రా, మీరు పెద్దగా ఏం పట్టించుకోమాకండి, పడుకోండి. సరేనా, ఉంటా, గుడ్ నైట్ రా. సారీ సారీ మావా, గుడ్ మార్నింగ్ రా, బాయ్. సరే అఖిల్గా, ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండు. చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు జాగ్రత్తలు చెప్పారేంట్రా? చే, ఎవరో వచ్చినట్టు అనిపించింది, చూస్తే ఎవరు లేరేంటి? ఏంటి ఇక్కడ ఎవరో ఉన్నట్టుంది, ఇవి సౌండ్స్ కూడా వస్తున్నాయి అట్నుంచి. నాకెందుకో ఇక్కడ ఎవరో అటు ఇటు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకని మంచిది, ఇంట్లోకి వెళ్ళిపోవడం బెటర్. నేనేంటి ఇక్కడ ఉన్నాను, నాకేమైంది? ఏంటి గేటు దగ్గర ఏదో సౌండ్ అయింది, ఈ టైంలో ఎవరప్పా, ఎవరై ఉంటారు అప్పా? భయం వేస్తుంది. ఎవరు లేరు, ఇటు ఎవరు లేరు, ఎవరు ఏంట్రా నాయన ఈ టైంలో సౌండ్లు, ఈ అర్ధరాత్రి వేళ ఎవరు వచ్చారు? అంతా చీకటిగానే ఉంది, ఎవరు లేనట్టున్నారు. సర్లే, ఇంకేం చేస్తాం, రేపుడు ఉంటామో లేదో, 24 గంటల్లో పోతా ఉన్నారు. రే మన సాగుకి ఇంకా 1 అవర్ మాత్రమే ఉందిరా, భయం వేస్తుందిరా. నాకు నైట్ అంతా నిద్ర పట్టలేదురా, మా ఇంట్లో ఏదేదో జరుగుతుంది, భయం వేస్తుంది, ఏమర్థం కావట్లా. రే నా పరిస్థితి కూడా అంతేరా, మనకి పోయే కాలం వచ్చిందిరా సంపత్తు. రే 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 రే, మీరు అలా భయపడమాకండి రా. ఎరా మీకు జరిగిన ఇన్సిడెంట్ నాకెందుకు జరగలా? అరే చెప్తున్నా, మీరు భయపడుతుంటే ఉన్నది లేనట్టు, లేని ఉన్నట్టు అనిపిస్తుంటదా? ఇది జస్ట్ హ్యూమన్ సైకాలజీ రా మామా, ఆ మాత్రం కూడా అర్థం కాకపోతే ఎలారా? అరే నువ్వు చెప్పేదేంటి, మాకేం కాదంటావా? రే నేను ఎన్నా ఏం చెప్పేది అదే రా మామా, అయినా మీరేం కంగారు పడమాకండి, అయినా ఆ ఏరియాలో మా మామ ఇన్స్పెక్టర్ రా, మీకు తెలుసు కదరా
అయితే ఏంటి అయితే? సరే చెప్తానుండు, ఇప్పుడే మా మామని ఎంక్వైరీ చేసి వచ్చా. అయినా ఆ బిల్డింగ్కిను ఆ ఓనర్కి అక్కడ ఉన్న రౌడీ షీటర్కి ఏదో పాత గొడవలు ఉన్నాయంట్రా. ఆ గొడవల వల్ల ఆ రౌడీ షీటర్ డ్రాన్ ఉన్నాడు కదా, ఆ డాను రూమర్ స్ప్రెడ్ చేశాడు ఆ బిల్డింగ్ ఎవడు కొనకూడదు, ఆ ఓనర్ మొత్తం లాస్ అయిపోవాలి అని రూమర్ స్ప్రెడ్ చేశాడు. ఇవన్నీ విని జనాలు అమ్మో నిజమేమో అనుకుని నమ్మేస్తున్నారు. అవునా? నేను చాలా భయపడిపోయానరా. రే రే రే, మీరు అలా చనిపోతారని భయపడుతున్నారు కాబట్టి మీకు అలా జరిగారా? నేను అవేమీ ఆలోచించరా మావా, అందుకే నాకు జరగల. అరే మావా, మనం ఏదైనా క్రియేట్ చేసుకుని దాన్ని బట్టారా ఈ భయము ఈ దయ్యము? నువ్వు చెప్తుంటే నాకు నిజమే అనిపిస్తుంది. చీ, నేనైనా ఇలా భయపడింది అనిపిస్తుంది. అవును, యువర్ కరెక్ట్ సాయి. స్టూడెంట్స్ మనం, మనమే భయపడితే అలా మనమే ఒకరికి ఇన్స్పిరేషన్ అవ్వాలి. కానీ అరే ఇక్కడ నేనా నిజం తెలుసుకోవడానికి ప్రయత్నం ద్వారా మామ మనము బాగుంటాం, మన సొసైటీ బాగుంటుంది. సరేనామా, ఉంటారా, జాగ్రత్త మామ, బాయ్. సో అదండి కదా, జనాలు ఏది నిజం ఏది పుకారు అని తెలుసుకోకుండా మూఢనమ్మకాలతో ఏది పడితే అది నమ్ముతూ అదే నిజమని అందరికీ స్ప్రెడ్ చేయడం కరెక్ట్ కాదండి. ఇది ఒక కథ మాత్రమే, ఇలాంటివి సొసైటీలో చాలానే ఉన్నాయి. ఒక్క విషయం ఎవరికైనా చెప్పే ముందు అందులో ఎంత నిజం ఉందని ఒక్కసారి ఆలోచించండి చాలు, ఇలాంటి పుకార్లు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటాయి. ఈ కథలో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్లో ఉన్న భయాన్ని నిజం చెప్పి పోగొట్టాడు మన హీరో. హీరో అంటే మనం చూసే సినిమాల్లో ఫైట్లు డ్యాన్సులు చేసేవాళ్లే కాదండి, ఒక మంచి పని చేయడం, ఒక నిజాన్ని 10 మందికి తెలియజేయడం, అలా చేసే ప్రతి వాళ్ళని హీరోసే అంటారు. థ్యాంక్ యూ.